హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ మమత మమత తెలుగు బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ మైదా బిస్కెట్స్ అండి ఇవి మనకి నిల్వ కూడా ఉంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము దీనికోసం ముందుగా నేను హాఫ్ కిలో మైదా తీసుకున్నానండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను అలాగే వన్ టీ స్పూన్ వామ్ యాడ్ చేశానండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి ఇప్పుడు దీనిలో వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఇంకా ఒక చిట్టికాడు వంట సోడా యాడ్ చేశానండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి కారం ఇంకా షుగరు సాల్ట్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేయొచ్చు ఇది యాడ్ చేయటం వల్ల మనకి గుల్లగా వస్తాయన్నమాట ఇప్పుడు దీనిలో బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీ ముద్ద మాదిరికి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి ముద్దను పక్కన పెట్టుకొని దాని నుంచి చిన్న పాటు తీసుకొని కొంచెంగా పొడిపిండి జల్లుకుంటూ మందంగా చపాతీ లాగా మనము నూరుకోవాలి కొంచెం మందంగా ఉండాలండి పలచగా ఉండకూడదు పలచగా ఉన్నట్లయితే మనకి బిస్కెట్స్ మంచిగా రావు ఇప్పుడు మనకి డ్రింక్ బాటిల్ కప్పు ఉంటుంది కదండి ఆ క్యాప్తో వీడియోలో చూపిస్తున్నట్లు మనం బిస్కెట్స్ మాదిరి కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా కట్ చేసుకుంటే మనకి కాజు బిస్కెట్స్ ఉంటాయి కదండీ అలా వస్తాయి అన్నమాట ఇదే విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా మనం బిస్కెట్స్ అన్నీ కూడా వేసేసి వేయించుకుందాము అయితే ఈ బిస్కెట్స్ వేయించేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలండి అప్పుడే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఈ బిస్కెట్స్ అయితే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి పిల్లలకు కూడా మంచిగా ఇష్టపడతారు ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి స్పైసీ మైదా పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయినట్లే వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్